Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఉప ఎన్నిక, వైసీపీ ఖాతాలో పడడం ఖాయం. ఏపీలో మరో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉంటూ హఠాన్ మరణం చెందిన కరీమున్నీసా స్థానం భర్తీ కోసం ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి 7 మార్చి నోటిఫికేషన్ జారీ కానుంది. 14వ తేదీ వర్క్ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 15న స్క్రూటినీ నిర్వహించనుండగా 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. కరీమున్నీసా స్థానాన్ని ఆమె కుమారుడితో భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది. ఇక ఇదే సమయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం సైతం ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫై చేసింది. ఇదే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 15వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాలపైన ఎన్నికల సంఘం కసరత్తు చేయనుంది. అందులో భాగంగా ఆత్మకూరుకు సంబంధించిన ఉప ఎన్నికపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే 6 నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మే నెలాఖరు లేదా జూన్లో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఆత్మకూరులో మంత్రిగా ఉంటూ గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చెందడంతో అక్కడ ప్రధాన పార్టీల నుంచి పోటీ ఉండే అవకాశం లేదు. అదే సమయంలో వైసీపీ సైతం మేకపాటి కుటుంబానికి ఆ సీటు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.